తారక్ అంటే మొన్నటి వరకు టాలీవుడ్ హీరో మాత్రమే, కానీ ఇప్పుడు పాన్ఇండియా స్టార్ ఆయన. ఇండియా ఏంటి, ప్రపంచం మొత్తం ఎన్టీఆర్కు ఫ్యాన్స్ ఉన్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ బర్త్డే నేడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తారక్ ఫ్యాన్స్ ఆయన పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆర్ఆర్ సినిమాతో పాన్ఇండియా హిట్ సాధించడంతో ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగింది. నిజానికి పాన్ఇండియా సినిమాల కంటే ముందే ఎన్టీఆర్కు ఇతర దేశాల్లో కూడా ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా జపాన్లో అయితే తారక్కి లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. జపాన్ ఫ్యాన్స్ తారక్ పాటలకు డ్యాన్స్ చేయడం, తారక్ డైలాగ్స్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ఇక నేడు తారక్ పుట్టినరోజు కావడంతో అక్కడ కూడా పండుగ వాతావరణం కనిపిస్తోంది. సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రేక్షకులు, ప్రేమికులు తారక్కి సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తారక్కు స్పెషల్ విషెస్ తెలిపారు. ట్విట్టర్ వేదికగా బర్త్డే విషెస్ తెలుపుతూ హ్యాపీ బర్త్డే బావా, ఫియర్ ఈజ్ ఫైర్ అని రాసుకు వచ్చారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తారక్కి విషెస్ తెలిపారు. హ్యాపీ బర్త్డే మై డియరెస్ట్ తారక్ అని చరణ్ రాసుకు వచ్చారు. ఇక RRR సినిమాలోని ఫోటోను కూడా షేర్ చేశారు చరణ్. సోషల్ మీడియాలో తారక్ ఫ్యాన్స్ అందరు చేస్తూ ఉన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా అవుతోంది. ఇక ఈ వీడియో చూస్తే జపాన్ ఫ్యాన్స్ తారక్ బర్త్డేని సెలబ్రేట్ చేశారు. ఎన్టీఆర్ కటౌట్ని ఏర్పాటు చేసి తారక్ మెడలో మాల వేసి పూలు జల్లుతూ డ్యాన్స్ చేశారు. ఎన్టీఆర్ బృందావనం సినిమాలోని చిన్నదో వైపు పెద్దదో వైపు సాంగ్ డ్యాన్స్ చేస్తూ ఎన్టీఆర్కు బర్త్డే విషెస్ తెలియజేశారు. ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఈ వీడియోను ఎన్టీఆర్ అభిమానులు కూడా షేర్ చేస్తున్నారు. ఎన్టీఆర్కు సోషల్ మీడియాలో విషెస్ తెలియజేస్తున్నారు పెద్ద ఎత్తున. ఇక ఎన్టీఆర్కి సంబంధించిన సినిమాలు, సాంగ్స్, డైలాగ్స్ అన్నీ కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఇటు తెలంగాణలో, అటు ఏపీలో, అటు కర్ణాటకలో, కేరళలో, ముంబైలో చాలా ప్రాంతాల్లో ఎన్టీఆర్ అభిమాన సంఘాలు పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు కూడా చేపడుతున్నాయి. ఇక ఆసుపత్రుల్లో రోగులకు బ్రెడ్లు పంపిణీ చేయడం, పాలు ఇవ్వడం, అలాగే దుప్పట్ల పంపిణీ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాయి. ఇటు గుంటూరు జిల్లాలో, అలాగే విజయవాడలో, ఇటు ఉభయ గోదావరి జిల్లాలో, విశాఖలో పెద్ద ఎత్తున ఆయన అభిమానులు కార్యక్రమాలు చేస్తున్నారు.